ఓం నమః శివాయ శ్రీమాతే నమః మిత్రులందరికీ శ్రోభిలాషులకి పేరు పేరు ధన్యవాదాలు. నేను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా ఈరోజు మనం ఒక సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడుకుందామండి. మీరు చూస్తున్నారు రాముల వారి పట్టాభిషేకం అలాగే దర్బార్ ఫోటో. ఇదేంటంటే మీరు అనొచ్చు, చాలామంది మిత్రులు నన్ను అడిగింది ఏంటంటే డబ్బులు ఇతరులకు ఇచ్చామండి, వాళ్ళ డబ్బు తిరిగి రావడం లేదు, అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి, ఇబ్బంది నుంచి బయటపడడానికి డబ్బులు ఖర్చు కాకుండా తంత్రం ఏదైనా ఉందా? ఇదిగోండి ఈ ఫోటో అద్భుతంగా పనిచేసే తంత్రం, రాములు వారి యొక్క ఫోటో. ఇలా పరివారంతో ఉన్న ఫోటో, అంటే పట్టాభిషేకం అంటాం కదా ఆ ఫోటో కానీ, లేదంటే దర్బార్తో ఉన్న ఫోటో కానీ, మన పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో ఇంటి లోపలికి వచ్చిన తర్వాత బయటకు వెళ్తున్నప్పుడు గుమ్మానికి ఒక పక్కన పైన కానీ సైడ్ కానీ చూస్తూ ఉంటాం. చాలా అద్భుతంగా శక్తిని మనకి ప్రసాదించే ఈ రాములవారి పటాన్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. నేను ఇంట్లో పెట్టుకున్న పటమే మీకు చూపిస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి. మిత్రులు కూడా వినపం ఏంటంటే, చాలామంది మిత్రులు ఇలాంటి చిన్న చిన్న తంత్రాలు పనిచేస్తాయా అని క్వశ్చన్ చేస్తున్నారు. నమ్మి చేస్తే పనిచేస్తాయి, డబ్బు ఖర్చు కాదు కాబట్టి నమ్మకంగా చేసుకోండి, కొన్ని రోజులకి ఫలితాలు వస్తాయి. ఎమ్మటే కొంతమందికి ఎమ్మటే వస్తాయి, కొంతమందికి లేటుగా వస్తాయి. నమ్మకంగా చేసేవారు ఎవరికైనా సరే ఆ శ్రీమన్నారాయణుడు వెనకుండి నడిపిస్తాడు. కొంతమందికి ఇది ఏంటంటే ఇలాంటి ఇష్టం లేని వాళ్ళ మిత్రులు కూడా ఏంటంటే ఈ వీడియోని ఇక్కడితో ఆపేసి చూడటం ఆపేసేయండి, ప్రాబ్లం లేదు. కానీ అంతేగాని ఏంటంటే టైం వేస్ట్ చేసుకోమాకండి. నమ్మకం లేని వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడొద్దు, నమ్మి చేసుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకు చెప్పినవి చిన్న చిన్న విషయాలు. పాత రోజుల్లో మన ఇళ్లలో ఎప్పుడూ కూడా రాములవారి పటం ఉండేది, ఇప్పుడు అధునాతన కాలంలో తగ్గిపోయాయి. ఖచ్చితంగా ఇలాంటి పటం ఉండడం వల్ల లాభాలు, చాలా లాభాలు ఉన్నాయని మీకు ముందు ముందు చెప్తాను. ఈరోజు మనం తెలుసుకునే తంత్రం ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి, అలాగే మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి. చాలా ఉన్నాయి, చాలా చాలా చిన్న చిన్న తంత్రాలు ఉన్నాయి, మీకు రోజు నేను రోజు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయాన్నే మీరు సూర్యోదయాన్ని గంట ముందు లెగవాలి. లెగిచి స్నానం చేసిన తర్వాత మీరు నుదుటిన చందనం పెట్టుకోవాలి. ఇది చూడండి చందనం, నేను మీకు మూడు చూపిస్తున్నాను. స్నానం మీద తీసుకుని చందనంతో చేసుకుంటే ఇంకా ఉత్తమం బొట్టు పెట్టుకోవడానికి, అలాగే లిక్విడ్ ఫామ్లో ఒరిజినల్ దొరుకుతుంది అది కూడా పెట్టుకోవచ్చు. 30 రూపాయలు 20 రూపాయలు డబ్బా దొరుకుతుంది దీంతో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఎవరికి అందుబాటులో ఉంటే వారు ప్రయత్నం చేయడానికి చందనంతో చక్కగా మీరు నిలువ బొట్టు పెట్టుకోండి, అంటే కనిపించదు కాబట్టి. తర్వాత దాని మీద ఏం చేస్తారంటే కుంకుమ, ఈ కుంకుమ పసుపు కొమ్ములు తీసిన కుంకుమ, ఇలాంటి కుంకుమ సంపాదించుకోండి, కొంచెం రేటు ఎక్కువ ఉంటుంది. పసుపు కొమ్ములతో చేస్తారు, ఇలాంటి కుంకుమ దొరుకుతుంది, పూజా వస్తువుల షాపులు అడగండి ఇస్తారు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే చందనంతో నిలువ బొట్టు పెట్టుకొని దాని మీద కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి, మనం పెట్టుకోవాలి. తర్వాత స్వామివారికి మీ దగ్గర అందుబాటులో ఉన్న రంగురంగుల పువ్వులు, ఏ పువ్వు దొరికితే ఆ పువ్వుతో చక్కగా అలంకరణ చేయండి. ఇవ్వడానికి అలంకరణ చేసి స్వామివారి ముందు దీపం వెలిగించి మీరు రాములు వారి శ్రీరాముడికి ఏంటంటే మామూలుగా మనం అష్టోత్తరం ఉంటుంది కదా, ఆ అష్టోత్తరం పఠించండి. పఠించే ముందు మీరు సంకల్పం చెప్పుకోండి, ఏమనంటే స్వామి నేను అప్పు ఇచ్చాను, నాకు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు, నా డబ్బులు నాకు రావాలి అని సంకల్పం చెప్పుకోండి. సంకల్పం చెప్పుకొని స్వామివారి అష్టోత్తరం చదవండి. మీరు పెట్టుకోవాల్సింది గుర్తుంది కదా చందనంతో బొట్టు, దాని మీద కుంకుమతో బొట్టు. ఇది ఎప్పుడు చేయాలంటే ప్రతి గురువారం నాడు ఈ పటానికి మీరు, ఈ పటమే కాక దర్బార్ పటం కూడా ఉంటుంది, పెద్ద ఫోటోలు ఉంటాయి అది కూడా పెట్టుకోవచ్చు. ఓపుకున్నవారు చక్కగా పువ్వులతో అలంకరించి గంధంతో బొట్టు పెట్టుకుని దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకొని, కుంకుమ బొట్టు రౌండ్గా పెట్టుకోవాలి, పెట్టుకొని మీరు దీపం వెలిగించిన తర్వాత ఈ శ్రీరాములు వారి అష్టోత్తరం చదవండి. ఇలా ప్రతి గురువారం నాడు చేయండి. మీరు చేసి ఎవరి దగ్గర అయితే డబ్బులు అప్పిచ్చారో, అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇబ్బందులు ఉన్నాయి, స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయండి. ప్రతి గురువారం నాడు చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి, అలాగే డబ్బులు ఇచ్చాం కదా ఆ డబ్బులు వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు డబ్బులు ఎవరైనా ఇచ్చిన వారు డబ్బులు అడగడానికి వెళ్తున్నారు, ఇలాంటి పటాన్ని మీ గుమ్మం దగ్గర లోపల పక్కన బయటకు వెళ్తుంటారు కదా, లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకుంటాం కదా, అలాగే పక్కన ఇలాంటి చిన్న ఫోటో పెట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు మనసులో అనుకోండి, స్వామి నేను ఇలా
డబ్బులు ఇస్తా అన్న వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను డబ్బులు ఇవ్వాలని. ఏంటి లాభం అంటే ఖచ్చితంగా మనకి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చేసింది, ఫలితాలు వస్తాయి. డబ్బుల విషయంలో ఖచ్చితంగా ఆర్థికమైన ఇబ్బందుల నుంచి తొలగి కాస్త స్థిరత్వం అనేది రావడం జరుగుతుంది. నమ్మి చెయ్యండి, నమ్మకుండా మాత్రం ఏం చేయమాకండి. ఖచ్చితంగా రాములు ఏర్పడాన్ని మన ఇంట్లో పెట్టుకోండి, నమ్మిన వారు మాత్రమే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సమయం యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇది డబ్బులు ఖర్చు చేయేది కాదు, నమ్మకం లేకపోతే మాత్రం ఇది చేయడం మానేయండి. అలాగే స్వామివారికి ఏ నైవేద్యం పెట్టాలండి, ఎన్ని ఒత్తులు వేయాలండి అనే డౌట్లు ఉంటాయి, మామూలుగా 2 ఒత్తులేసి వెలిగించండి. ఏ నూనె అంటారు మీకు అందుబాటులో, ఏ నూనె ఉంటే మంచి నూనె తప్పించి మీ స్తోమతకి ఏదైతే అవైలబిలిటీ ఉందో ఆవు నీ దగ్గర నుంచి ఏదైనా చేయండి, ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు ఇచ్చిన డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి, ముందు ముందు మీకు తెలియజేస్తుంటాను. మీరు ఇంతగానో ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.